Mahakutami seatla sardubadu vyoharam hastina nunchi Hyderabad ku mari. Rendu rojuluga Dillilo Congress adhyakshudu Rahul Gandhito Congress netalu saha kutamiloni bhagaswamya partyla netalu kuda pottulu seatla sardubadupai charchincharu. Nina Rahul to TJS adhyakshudu Kodandram samavesamai seatla ketayimpai matladaru. Dilli vellina varanta Hyderabad cherukunnaru. Dinto Mahakutamilo seatlu niyojakavargala sardubadu amsam chivari dashaku cherindi. ఇవాళ మహాకూటమి నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీలో టీడీపీ, టీజేఎస్, సిపిఐలకు సీట్ల కేటాయింపుపై తుది చర్చలు జరగనున్నాయి. మహాకూటమి ప్రాధాన్యత దృష్ట్యా భాగస్వామ్య పార్టీలకు సీట్ల సర్దుబాటుపై త్వరగా తేల్చాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా అడుగులేస్తున్నారు పిసిసి నేతలు. ఢిల్లీలో భేటీ తర్వాత హైదరాబాద్లో సమావేశం కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ, టీజేఎస్, సిపిఐలకు ఎన్ని సీట్లు దక్కనున్నాయి, ఏ స్థానాల్లో ఆ పార్టీలు పోటీ చేయనున్నానే దానిపై ఇవాల్టి సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాహుల్తో చర్చల్లో కోదండరామ్ ఒక్కరే పాల్గొన్నారు. అంతకుముందు టీజేఎస్ నేతలు కోదండరామ్ కలిసి కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, జయరాం రమేష్, కొప్పుల రాజుతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. కాంగ్రెస్ గుర్తుతోనే పోటీ చేయొచ్చుగా అని రాహుల్ చేసిన ప్రతిపాదనను కోదండరామ్ తిరస్కరించారు. టీజేఎస్కు క్యాడర్ లేదనడం సరికాదని, 9 ఏళ్లుగా ప్రజల్లో ఉన్నామని, 17 సీట్లు అడిగామని కనీసం 15 సీట్లు కేటాయించాలని కోరారు. గౌరవప్రదమైన సీట్లు ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. దీంతో టీపీసీసీ నేతలతో మాట్లాడుతూ వారితో మాట్లాడి సీట్ల సర్దుబాటు చేసుకోవాలని కోదండరామ్కు రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోదండరామ్ ఎన్నికల్లో పోటీ చేయడం కన్నా రాష్ట్రమంతా ప్రచారం నిర్వహిస్తేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కోదండరామ్కు రాహుల్ సూచించారు. టీడీపీకి 14 సీట్లు, టీజేఎస్, సిపిఐలకు కలిపి 10 సీట్లు, 90 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని 2 రోజుల క్రితమే ఉత్తమ్ తెలిపారు. కానీ దీనిపై భాగస్వామ్య పార్టీలు విభేదిస్తున్నాయి. 14 స్థానాలు తుది ప్రకటన కాదు, 18 సీట్లు తాము కోరుతున్నామంటున్నారు టీడీపీ నేతలు. ఆలేరు, నకరేకల్, కోదాడ స్థానాల్ని టీడీపీ అడుగుతోంది. కానీ కాంగ్రెస్ నుంచి ఇంతవరకు సానుకూలత రాలేదు. సిపిఐకి 3 సీట్లు అంటూ వస్తున్న లీకులపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. 6 కావాలి, 5 ఇచ్చినా సర్దుకుంటామంటున్నారు, లేకపోతే ప్రత్యామ్నాయమే అని హెచ్చరిస్తున్నారు చాడ వెంకటరెడ్డి. టీజేఎస్కు 6-7 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. కానీ కోదండరామ్ మరిన్ని సీట్లు ఆశిస్తున్నారు, కనీసం 12 సీట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ సీటును టీజేఎస్ ఆశిస్తోంది, కానీ కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ఇస్తామన్న సీట్ల కన్నా ఎక్కువ సీట్లను ఆశిస్తున్నారు టీడీపీ, టీజేఎస్, సిపిఐ నేతలు. ఈ నేపథ్యంలో ఇవాల్టి భేటీలో చర్చలు ఫలప్రదం అవుతాయా లేదా అనేది ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠకు గురిచేస్తోంది. సీట్ల పంచాయతీ తేలడం ఒకెత్తైతే నియోజకవర్గాల కేటాయింపు మరో కీలక అంశం. కీలక నియోజకవర్గాల్లో భాగస్వామ్య పక్షాల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రావడానికి తీవ్ర కసరత్తే చేయాల్సి ఉంది. మహాకూటమి భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహాకూటమి నేతలు ఎప్పుడు భేటీ అవుతున్నారు? ఈ రోజు ఏ సందర్భంలోనైనా మహాకూటమి నేతలు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి కోదండరామ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో మంత్రణాలు జరిపిన తర్వాత అందరూ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తంగా ఢిల్లీ నుంచి మహాకూటమి రాజకీయాలు హైదరాబాద్ మారినాయి అని చెప్పొచ్చు. ఏదైతే మహాకూటమి తరఫున ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, అలాగే మహాకూటమిలో మిగిలిన మిత్రపక్షాలైన తెలంగాణ జనసమితి కావచ్చు, సిపిఐ కావచ్చు, వీళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా 10 స్థానాలు ఇద్దరికి కలిపి ఆఫర్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ 10 స్థానాల్లోనే జనసమితి 7 లేదా 6 స్థానాల్లో, అలాగే సిపిఐ 3 లేదా 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా అటు తెలంగాణ జనసమితి కనీసం 12 డిజిట్ 10 నుంచి 12 స్థానాలు ఆశిస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గతంలోనే తెలంగాణ జనసమితికి 8 లేదా 9 స్థానాలు ఇస్తామంటూ ఒక ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో జనసమితి 6 లేదా 7 స్థానాలకు పోటీ చేస్తుందా చేయదా అనేది ఒక అవకాశం. అయితే సిపిఐ విషయానికి వస్తే, సిపిఐ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై చాలా అసంతృప్తిగా ఉంది. ఇదే విషయాన్ని చాడా వెంకటరెడ్డి నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొదట
కనీసం 6 స్థానాలు సిపిఐకి ఇస్తామని చెప్పింది. అయితే ఒక స్థానం మేము వదులుకున్నా, కనీసం 5 స్థానాలు మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి చెప్తున్న మాట. మరోవైపు సిపిఐకు ముఖ్యంగా హుస్నాబాద్ కావచ్చు, ఆ భద్రాచలం, అలాగే కొత్తగూడెం స్థానాలను సిపిఐ చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ వస్తుంది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ, అలాగే బెల్లంపల్లి, చెన్నూరు స్థానాలను కూడా సిపిఐ కోరుతూ వస్తుంది. అయితే ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి కూడా అభ్యర్థులు ఉండటంతో ఇద్దరికి అభ్యర్థుల ఎంపిక చాలా క్లిష్టంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే మరోవైపు టిఆర్ఎస్ పార్టీ ప్రచారం ప్రారంభించి చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో సిపిఐ నుంచి చాలా ఒత్తిడి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నెల రోజులు మాత్రమే సమయం ఉంది, ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి కనీసం నెల రోజులు సమయం లేకపోతే నష్టపోతాము, ఈ ప్రభావం మొత్తం కూటమి మీద పడిద్దని చెప్పి సిపిఐ చాలా గట్టిగా చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో కోదండరామ్ అలాగే చాడా వెంకటరెడ్డి, ఎల్రామన్నతో కూడిన బృందం సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎన్ని గంటలకు వాళ్ళు సమావేశం అవుతారనేది మీడియాకు చెప్పని పరిస్థితి అయినప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఈ రోజు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఐ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం అంటే రేపు సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. మహాకూటమిలో కొనసాగాల వద్దా అనే అంశంపై సిపిఐ నిర్ణయం తీసుకోబోతుంది. రేపు మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ పార్టీకి సిపిఐ ఒక డెడ్ లైన్ అయితే ఒక గడువునైతే విధించిందని చెప్పవచ్చు. రేపు మధ్యాహ్నం తర్వాత సిపిఐకి ఎన్ని స్థానాలు ఇస్తాము అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కనుక ప్రకటించకపోతే ఎట్టి పరిస్థితుల్లో తమ దారి తాము చూసుకుంటామని చెప్పి సిపిఐ నేతలు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే మహాకూటమి సమావేశానికి చాలా ఆసక్తి ఉంది శ్రీనివాస్. నరేష్, అయితే ఈ రోజు ప్రధానంగా సీట్ల సర్దుబాటు అంశంపైనే చర్చలు జరిగే అవకాశం ఉందా, లేదా కనీస ఉమ్మడి ప్రణాళిక గురించి కూడా చర్చించే అవకాశం ఉందా? నిజానికి మొదట సీట్ల సర్దుబాటు పైనే ఒక అవగాహన రావాల్సి ఉంది. సీట్ల సర్దుబాటు అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఉమ్మడి కార్యాచరణ సిద్ధమైంది. అయితే అది అఫీషియల్ గా ప్రకటించడమే తర్వాయి కాబట్టి దానిలో కొన్ని విషయాలను పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా కామన్ మినిమం ప్రోగ్రామ్ కి కోదండరామ్ అధ్యక్షుడిగా ఉండడానికి అన్ని పార్టీలు అంగీకరించాయి. దాదాపుగా ఎవరికి ఇబ్బంది లేదు. ముఖ్యంగా కోదండరామ్ అధ్యక్షతన కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే మహాకూటమి అధికారంలోకి వస్తే ఏం చేయాలనే అంశం మీద ఒక అంగీకారానికి అయితే వీళ్ళంతా వచ్చారు. దీనిలో ఎలాంటి ఇబ్బందులు లేవు, అందరికీ ఒక అంగీకారం అయితే కుదిరింది. అయితే ముఖ్యంగా చూస్తే సీట్ల సర్దుబాటు అంశం ఇప్పటికీ తేలలేదు. ఈ విషయంపైనే తెలంగాణ జనసమితి వైపు నుంచి సిపిఐ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఒత్తిడి అయితే వస్తుంది. దీని ఈ సీట్ల సర్దుబాటులో తేల్చే అంశాన్ని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు ఎల్రామును అప్పగించారు. ఆయన బాధ్యత తీసుకుని అటు కోదండరామ్తో ఇటు చాడా వెంకటరెడ్డితో అనేక సార్లు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు జరిగే సమావేశంలో మాత్రం ముఖ్యంగా సీట్ల సర్దుబాటు పైన పెద్ద ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది శ్రీనివాస్. థ్యాంక్ యూ నరేష్. కాంగ్రెస్